పోలవరం తప్పు చంద్రబాబుదే, ఇదిగో ఎవిడెన్స్. ఏపీ జీవనాడిగా దేశానికే మొగటాయమానంగా బాసిల్లుతుందని పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు, ఆయన పరివారం చేస్తున్న ప్రచారం తెలిసిందే. దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 4 జిల్లాలకు తాగునీరు అందిస్తుందని చంద్రబాబు పదే పదే ప్రచారం చేశారు. ఇక విద్యుత్ సరే సరే. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో గత కొన్నాళ్లుగా తీవ్ర వివాదం నడుస్తోంది. కేంద్రం నుంచి ఆంక్షలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేసి దీనిని చూపించి 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు ఎంతో ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కాఫర్ డ్యాం పనులు అంటూ హడావిడి చేశారు. దీనికి గాను అధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రాజెక్టు. 100% ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చంద్రబాబు చేసిన ఈ కాఫర్ డ్యాం పనులు కొంప మీదకు తెచ్చాయి. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిది అయినప్పుడు నిధులు పూర్తిగా కేంద్రమే ఇవ్వాలని చంద్రబాబు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుకూలం పత్రికల్లో భారీ ఎత్తున రాయిస్తున్నారు. కేంద్రం డబ్బులివ్వకపోతే ప్రాజెక్టు నిలిచిపోతుందని ఆయన ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా కేంద్రంపై రాళ్లేసే పనిని భారీగా చేపట్టారు. ఈ క్రమంలోనే అసలు నిజాలు వెలుగు చూశాయి. ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోది కాబట్టి పోలవరం ప్రాజెక్టు సైట్లో చిన్న మార్పులు చేసినా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి తీసుకోవాల్సిందే అని 2015 సెప్టెంబర్ 8 కేంద్రం ఏపీ సర్కార్కు రాసిన లేఖలో విస్పష్టంగా పేర్కొంది. ఈ లేఖ పోలవరం ఈఎన్సీ దగ్గర నుంచి ఉన్నతాధికారులందరి దగ్గర ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున అందులో చేసే ఎలాంటి మార్పులైనా కేంద్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా పీపీఏ అనుమతితోనే ఎలాంటి మార్పులు అయినా చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. నిబంధనలు ఎంత స్పష్టంగా చెబుతుంటే ఏపీ సర్కార్ మాత్రం ప్రస్తుత కాంట్రాక్టర్కు 60C కింద నోటీస్ ఇచ్చి స్పిల్వేతో పాటు ఇతర పనుల కోసం కొత్తగా 1400 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. దీనికి పీపీఏ అనుమతి లేదు. అదే కారణంతో కేంద్రం ఆపమన్నదే తప్ప ఇందులో అసలు ఎలాంటి వివాదం లేదని స్పష్టంగా తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం మోపుతోందని, కావాలనే ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని సంక్లిష్టం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో ఏపీ సర్కార్ తీరుపై సీరియస్గా ఉంది. ఒప్పందం ప్రకారం ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా చేస్తామంటే కుదరదని కేంద్ర అధికారుల వాదన. మరి చంద్రబాబు చేస్తున్న హడావిడి, ఆర్భాటపు ప్రకటనలే పోలవరాన్ని ముంచుతున్నాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఇది ఏ కీలక మలుపు తిరుగుతుందో చూడాలి.